దేనికైనా మనం కూడా ఏదైనా సలహా ఇచ్చే పరిస్థితి ఉండాలా? మీరైనా మిత్రులు చాలా తెలివైన వాళ్ళు, చాలా బ్యాచ్ ఉన్నారు, మంచి సలహా ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ వాహన సేవ భాగ్యం కలిగిస్తే అంతకంటే మనకు ఇంకా పూర్ణజన్మ సుకృతం అనిపిస్తుంది నాకు కదా. ఆడ అది మీరు ఇవ్వాలి సలహాలు ఎక్కడి నుంచి. వైకుంఠం వంద వర్షం పడినప్పుడు పెట్టాడు వాహనానికి, అది ట్రాన్స్పరెన్సీ కవర్ పెడితే అందరికీ కనిపిస్తుంది. పెట్టినప్పుడు అది గురువు పెట్టినప్పుడు ఎదురుకుండే వాళ్ళకే కనిపిస్తుంది, ఈ సైడ్ సైడ్ వాళ్ళకి కనబడదు. సలహా బాగానే ఉంది, చూస్తాం. తిరుపతి పద్మావతి నిలయాన్ని ఏపీ టూరిజం చేస్తున్నారు. ఇది ఒక సంవత్సరం ట్రయల్ వేసుకొని ఏపీ టూరిజం ఇవ్వాలని ఆల్రెడీ డెసిషన్ కూడా అయింది. వారు సరిగా మెయింటైన్ చేయలేదు అనే పరిస్థితి అనుకోసం కదా ట్రయల్ బేస్ పైన ఇస్తున్నారు అనేది. ట్రయల్ బేస్ పైన ఏదైనా మనకు సమస్య వస్తే దేవస్థానం ఎప్పుడైనా మళ్ళీ ఆయనకి తీసుకునేసి దేవస్థానం మెయింటైన్ చేసిన పరిస్థితి. ఇంకేం లేదు, ఇప్పుడు కావాల్సిన కన్స్ట్రక్షన్ గరడు సేవ ముందు రోజు కడతామనేది కరెక్ట్ కాదు. దాదాపు ఒక నెల నుంచి కడతా ఉంటారు మా వాళ్ళు. ఒక నెల నుంచి కట్టే పని ఒక రోజులో తీయడం కష్టము. ఇప్పుడు మీరు వాచ్ చేసే లేదు, లేపాటి సర్కిల్ నుంచి మీకు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఒక 10-15 రోజులు చేసిన పని ఒక రోజులో తీయాలంటే అసాధ్యం కదా యాక్చువల్గా. బట్ గరుడు సేవ అయిన మరుసటి రోజు నుంచే అన్ని చోట్ల మేము తీయడానికి ప్రయత్నిస్తున్నాము. బట్ అది కావాలి, పూర్తి కావాలంటే మనకు ఈ లోపల బ్రహ్మోత్సవాలు అయిపోతుంది. ఆ సమస్య అయితే లేదు యాక్చువల్గా. ఈస్ట్ మాడాలో మీకు మీరు వాచ్ చేశారంటే గరుడు సేవ అయిన తర్వాత పిల్గ్రిమ్ ఎంత ఈజీగా మీకు ఎగ్జిట్ అయినారో మీరు వీడియోలో చూడొచ్చు. మీరు అంత రాంబగేజా దగ్గర నుంచి, రాంబగేజా దగ్గర నుంచి మనమే వదలట్లేదు యాక్చువల్గా. రాంబగేజా దగ్గర నుంచి మనమే వదలట్లేదు ఎందుకంటే మనకు ఎక్కువ థ్రస్ట్ వచ్చేసేసి రాంబగేజా మెయిన్ గేట్ దగ్గర ఉండదు కాబట్టి పిల్గ్రిమ్ మూమెంట్ అంతా ఎట జరుగుతుంది. ఈస్ట్ మాడాల నుంచి బేడాన్యాల్ సర్టెన్లు ఆస్థాన మండపం బోత్ సైడ్స్, అదే మన డెసిగ్నేటెడ్ పాత్, అదే మెయిన్ పిల్గ్రిమ్స్ను రాంబగేజీ మన వాహన మండపం తీసుకు ఎగ్జిట్ ఇవ్వాలనేది మన చార్జ్లోనే లేదు. ఎట్లలో చేస్తారు యాక్చువల్గా? మనకు అట్లే అనిపిస్తుంది యాక్చువల్గా. మీరు ఎగ్జాక్ట్గా మీకు రాంబగేజా గేట్ దగ్గర నిలబడి చూడండి యాక్చువల్గా, ఎంతమంది మీకు ఎంటర్ కావడానికి ప్రయత్నిస్తుంటారు. అది అది ఒకసారి ఫ్లడ్ గేట్ ఓపెన్ చేసేస్తే మీకు కంట్రోల్ ఉండదు యాక్చువల్గా. నేను రిటైర్ అయ్యే లోపల ఖచ్చితంగా కరెక్ట్గా నేను ఇప్పుడు చెప్పలేను కానీ సైజ్ అది యాక్చువల్గా మనకు ఆల్రెడీ బొంగిపోటు ఒకటి ఉంది. దాని వెనక డ్రై వాషింగ్ ఏరియాలోనే మాత్రం మనం చేస్తున్నాము. డ్రై వాషింగ్ ఏరియా ఉన్న ప్యాసేజ్ కూడా కొంత ఆక్యుపై చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ముందు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న బొంగిపోటు ఉన్న సమస్యలకు అన్నిటికీ సొల్యూషన్ తెస్తున్నాం. ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఈ థర్మి ప్లేట్ యూజ్ చేసేసి ఫైర్ లేకుండా, ప్రతిసారి మనకు ఫైర్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది అక్కడ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుని ఎప్పుడోసారి మైనర్ ఫైర్ అనే ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. సో వాటికందరికీ మనం చెక్ పెట్టేదానికి ఫైర్ లేకుండా థర్మిక్ ఫ్లూయిడ్తో హీట్ చేసే సిస్టమ్తో మనం ఆల్రెడీ 2 స్టవ్లు మనకు ప్రయోగాత్మకంగా మనం ఆపరేట్ చేస్తున్నాము. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది, మీకు హీట్ జనరేషన్ ఉంది, తర్వాత అక్కడ చేసే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది చేసిన తర్వాత నాకు తెలిసి అక్కడ పనిచేసే వాళ్ళకైతే చాలా సౌకర్యం ఉంటుందని నేను చెప్పలేదు. తర్వాత హైజీన్ కూడా ప్రమాణంగా ఉంటుంది. ముఖ్యమైన లింక్ ఇది యాక్చువల్గా. ఇది యాక్చువల్గా ఏంటంటే లాట్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది మనకు. అంత ఫీలింగ్ వచ్చి ఒక యాంగిల్లో కొంచెం డిలే కావడం కూడా మంచిదని నాకు అనిపిస్తుంది. రోడ్ బాగా కన్సాలిడేట్ అయింది కాబట్టి ఈ సమ్మర్కు దాన్ని ఆపరేషన్ ప్రశ్నిస్తాను. ఫస్ట్ ఫేజ్ కింద ఒక బ్లాక్ కట్టాలని టెండర్ కూడా అయింది. టెండర్ అయిన తర్వాత మనకు ప్రీ కట్టింగ్లో పర్మిషన్ కొంత ఏరియా కొన్ని ప్రీ కట్టింగ్ అంతా ఉంది ఆ ఏరియాలో. ఆ పర్మిషన్ రాకపోవడం వల్ల ఆ వరకు ఇప్పుడు క్యాన్సిల్ చేసి తర్వాత ప్రీ కట్టింగ్ పర్మిషన్ తీసుకొని అంతా క్లియర్ చేసి తర్వాత మళ్ళీ రికాల్ చేసుకొని వర్క్ వచ్చే యాంగిల్లో అన్ని చోట్ల మనకు పెళ్లి సెక్టర్ కంఫర్ట్ ఉంది. కానీ ఈ బోర్స్ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి మనకు బస్సులు రోడ్లో పోతుంటాయి, తర్వాత పెళ్లి పక్కనే వెళ్తుంటాయి. దీనిపైన లాట్ ఆఫ్ డెలిబరేషన్ జరిగాయి. యాక్చువల్గా ఒక విధమైన సొల్యూషన్ వచ్చేసి టెండర్ కూడా వెళ్ళాను యాక్చువల్గా. టెండర్కి వెళ్తే రెస్పాన్స్ రాలేదు, చిన్న వర్క్ అయిపోయింది ఆడ. ఎందుకంటే అందులో ఎక్స్పర్టైజ్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఎల్ఎన్టీ అట్ట సంస్థలు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితి. అది రెస్పాన్స్ రాలేదు. తర్వాత దానిపైన ఇప్పుడు ధర్మారెడ్డి సార్తో కూడా నేను దేవగారితో దీన్ని చెప్పడం జరిగింది. దీనిపైన ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యమైన వర్క్ ఇది, ఇది పిల్లలకి కంఫర్ట్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది.
తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు దాన్ని రోడ్డు కాంక్రీట్ రీడూ చేసుకుంటూ క్యాన్కేవర్ చేసుకుని చేసుకోవాలని సొల్యూషన్ ఇచ్చారు కదా, ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో టేకప్ చేస్తుంది.